हाय फ्रेंड्स, वेलकम टू दीक्षितेक यूट्यूब चैनल। फ्रेंड्स, इवा वीडियो में मनम एयरटेल फास्ट टैग नेनु ना फोर कार फोर व्हीलर के अयिते नेनु इदि आर्डर चेशानु। सो इदि ईरोजु दीनि अनबॉक्सिंग अयिते चूद्दाम। अलाने इदि मीरु एला आर्डर चेयाली, फ्रीगा एला आर्डर चेयालनि कूडा नेनु ई वीडियो चेप्तानु। मनकि इदि फ्रीगा अयिते वस्तुंदि, मनम एयरटेल ऐप तोने आर्डर चेसुकुंटे फ्रीगा अयिते वस्तुंदि। अलाने नाकु दींतो कोंचेम प्रॉब्लम कूडा पड्डदि, నాకు ఇది వచ్చి 2 మంత్స్ అవుతుంది, కాకపోతే నాకు అక్కడ ఎయిర్టెల్ యాప్లో యాక్టివేషన్ అన్న బటన్ ఉంటుంది, యాక్టివేషన్ అయితే నాకు కాలేదు. 2 మంత్స్ అవుతుంది వచ్చి కానీ నాకు యాక్టివేషన్ అయితే చూపిస్తలేదు. సో అది నేను ఎలా సాల్వ్ చేస్తాను కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఇలాంటి మనకి ప్రాబ్లమ్స్ వస్తే మనము ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎందాక చూడండి, ఆ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎయిర్టెల్ ఫాస్ట్ ట్యాగ్. సో ఈ ఫస్ట్ ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎవరైతే మీరు ఫోర్ వీలర్స్ కానీ లేదా హెవీ ఫోర్ వీలర్స్ కానీ ఎబో ఉంటాయి కదా, వాళ్ళు మనకి టోల్ గేట్ కాడ మనకి టోల్ గేట్స్ కడుతూ ఉంటాం కదా. సో ఇలా ఫాస్ట్ ట్యాగ్ అని ఒక ట్యాగ్ ఉంటుంది, మనకి అక్కడ స్క్రీన్ ఫ్రంట్ స్క్రీన్ మీద పెడితే అది ఆటోమేటిక్గా మనం మళ్ళీ బ్యాలెన్స్ వేసుకోవాలి. సో ఆటోమేటిక్గా మనం అక్కడ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళగానే అది స్కాన్ చేసుకొని అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. మీకు ఆటోమేటిక్గా టోల్ గేట్ అనేది తెలుసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అంటే మీకు టైం సేవ్ చేసుకోవడానికి ఫాస్ట్ ట్యాగ్ అయితే యూజ్ అవుతుంది. ఇది మనకి చాలామంది ఆఫర్ చేస్తుంటారు. ఇంతకుముందు మనకి పేటీఎం అనేది ఫ్రీగా తీసుకొచ్చింది, ఇప్పుడు ఎయిర్టెల్ అండ్ మీకు బయట ఇంకా వేరే బ్యాంక్స్ కూడా కొన్ని ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాయి. నేనైతే ఎయిర్టెల్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను, నాకు ఎయిర్టెల్లో ఫ్రీ అయితే వచ్చింది కాబట్టి. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో అన్బాక్సింగ్లో ఏం లేదు ఫ్రెండ్స్, మనకి సింపుల్గానే వస్తుంది. నాకు దగ్గర దగ్గర 1 మంత్ పడ్డది, నేను అప్లై చేసిన 1 మంత్ తర్వాత వచ్చింది. అండ్ దాని 1 మంత్ తర్వాత యాక్టివేషన్ అయింది, 1 మంత్ తర్వాత యాక్టివేషన్ అయింది. సో అది ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఫాస్ట్ ట్యాగ్ ఒకటి ఉంటుంది, అండ్ మనకి టోటల్గా అంటే అదే చూడచ్చు, యూజువర్ మాన్యువల్ ఉంటుంది అంటే ఎలా సేవ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి చూపిస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్, 2.5 క్యాష్ బ్యాక్ ఉంది. అంటే మనం ఎవ్రీ టోల్ గేట్ కాడ మనం కట్టే దాంట్లో మనకి 2.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. రీఛార్జ్ అనే గో, అంటే మనం దారిలో వెళ్తుండగానే రీఛార్జ్ చేసుకోవచ్చు, పేమెంట్ ఫ్రీగా అట్లా మన ఎలా ఇన్స్టేషన్ చేయాలి. అండ్ మనకి ట్యాగ్ ఒకటి ఉంటుంది, ఇంతే. సో నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇది వచ్చి నాకు 1 మంత్ అవుతుంది, నాకు 1 మంత్ దాకా కూడా నాకు యాక్టివేషన్ పడడం చూపించలేదు. అంటే మనకి అక్కడ ఆ పేటీఎం యాప్ ఓపెన్ చేయగానే మనకు అక్కడ డెలివరీ అని చూపెట్టాలి. డెలివరీ అని చూపించిన తర్వాత 4 స్టెప్స్ ఉంటాయి, ఆర్డర్ ప్లేస్ అయినట్టు, ఆర్డర్ డెలివరీలో ఉన్నట్టు, అట్లా 4 స్టెప్స్ ఉంటాయి. దాని తర్వాత డెలివరీ ఆప్షన్ అయిన తర్వాత యాక్టివేషన్ అని చూపిస్తుంది. యాక్టివేషన్ బటన్ చూపించి యాక్టివేషన్ చేసుకుంటేనే మనకి ఈ ట్యాగ్ అనేది ఫాస్ట్ ట్యాగ్ అనేది యాక్టివేట్ అవుతుంది, లేకపోతే అప్పటిదాకా యాక్టివేట్ కాదు. సో ఇది ఎలా సాల్వ్ చేసా అంటే, దాని కిందనే మనకి ఎనీ హెల్ప్ లైన్స్ అండ్ రిగార్డింగ్ ఎంక్వైరీస్ అని ఒక మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది, 400 అని కాల్ ఉంటుంది. అండ్ మస్ట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇది మీరు బుక్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉండాలి. అలానే మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఓపెన్ చేసుకుంటేనే మీకు ఇది ఓపెన్ చేసుకున్న యూజ్ అవుతుంది. సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నెంబర్ ఉంటుంది 400 అని, దాన్ని కాల్ చేసిన తర్వాత మీరు కస్టమర్ కేర్కి అయితే వెళ్ళాలి. అంటే కస్టమర్ కేర్ సర్వీస్కి వెళ్తే వాళ్ళకి చెప్పాలి నాకు ఇలా పేమెంట్ అంటే ఫాస్ట్ట్యాగ్ అయితే వచ్చింది కానీ నాకు ఇది డెలివర్ కాలేదని చెప్తే నాకు ఆన్ ద స్పాట్ వాళ్ళు డెలివరీ అని కొట్టేశారు, ఆటోమేటిక్గా నాకు యాక్టివేషన్ వచ్చింది ఆన్ ద స్పాట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళకి అక్కడ అడగచ్చు, వాళ్ళు ఫ్రీగానే హెల్ప్ చేస్తారు. సో ఇలా నా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తున్నాను. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు అలానే సాల్వ్ చేసుకోవచ్చు. సో అది అయిపోయినా నెక్స్ట్ ఇప్పుడు మనము ఎలా ఆర్డర్ చేసుకోవాలి. సింపుల్గా నేను ఫస్ట్ ఏది చెప్తున్నాను, మీకు ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉండాలి, అలానే ఏటీఎం పేమెంట్ బ్యాంక్ యాప్ ఉండాలి. ఎయిర్టెల్ అంటే ఏటీఎం పేమెంట్ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసుకోవాలి, అది ఓపెన్. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఎయిర్టెల్ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ చేసుకోండి. తర్వాత కంపల్సరీగా మీకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అయితే ఉండాలి. సో అది మీరు అప్లై చేసుకోండి, అప్పుడు మీకు ఇదైతే వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఓపెన్ చేసుకోగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో నాకు ఆల్రెడీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉంది కాబట్టి నేను ఆటోమేటిక్ ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సర్వీస్, రూపీస్, బ్యాంక్ అండ్ మోర్ అని. సో నేను సింపుల్గా బ్యాంకింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు బ్యాలెన్స్ చూపిస్తుంది, ఇక్కడ నా భీమ్ ఐడి అయితే చూపిస్తుంది, నేను దాన్ని అయితే చూపించలేదు. అండ్ ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, యాడ్ మనీ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్, ఒకవేళ మనం ఈ దానికి అమౌంట్ యాడ్ చేసుకోవాలని కూడా సింపుల్గా ఇక్కడ పైన ఇక్కడ టైప్ చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకొని మీకు ఇన్లా చేసుకోవచ్చు. అండ్
ఇంకొంచెం ఇప్పుడు కిందికి వచ్చారంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఫ్రీ ఫాస్ట్ ట్యాగ్ అని అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో నాకు ఆల్రెడీ ఫాస్ట్ ట్యాగ్ నేను రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ ఫాస్ట్ ట్యాగ్ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు టోటల్గా నా ఫాస్ట్ ట్యాగ్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక ఫాస్ట్ ట్యాగ్ని బై చేయాలనుకుంటే మీకు ఇలా అయితే చూపెట్టదు, మీకు డైరెక్ట్గా బై ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో నేనైతే ఇక్కడ మళ్ళీ ఇక్కడ బై న్యూ ఫాస్ట్ ట్యాగ్ అందుకో ఫ్రెండ్స్ దీని మీద ట్యాప్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఇక్కడ మీకు వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఇక్కడ ఆర్సీ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ హౌ ఇట్స్ వర్క్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా దాని వెబ్సైట్కి అయితే వెళ్తుంది, టోటల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు వ్యూ బ్రేకప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టోటల్ డీటెయిల్స్ అంటే మీకు ఎంతెంత అమౌంట్ ఉందో చూపిస్తుంది. టోటల్ కాస్ట్ వచ్చేసి మీకు 450 రూపీస్ అయితే పే చేసేయాలి. అండ్ ఇక్కడ 200 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కింద వాళ్ళు అక్కడ ఉంచుతారు. అండ్ ఇక్కడ మీకు ట్యాక్స్ కింద 100 రూపీస్ అండ్ మినిమం బ్యాలెన్స్ కింద 150 రూపీస్ మన దాంట్లోనే ఉంటాయి మన ఫాస్ట్ ట్యాగ్ దాంట్లో. అండ్ టోటల్ కాస్ట్ వచ్చి 450. సో మీరు ఇంట్లో నుంచి అప్లై చేస్తే మీకు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో అంటే ఫ్రెండ్స్ మినిమం బ్యాలెన్స్ 150 ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి క్యాష్ బ్యాక్ వచ్చేసి 150 అంటే 300 రూపీస్ మీ అమౌంట్ మీకు వచ్చేస్తాయి. కేవలం మీకు 150 రూపీస్ ఇంకో 150 రూపీస్ మాత్రమే మీకు ఖర్చు అయితే అవుతాయి. అండ్ ఆ 150 కూడా ఇక్కడ మీకు 200 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అని ఉంది ఫ్రెండ్స్, రీఫండబుల్ సెకండ్ డిపాజిట్ అన్లాక్ చేస్తాయి మీకు. సో కాబట్టి మీకు ప్రాఫిటే ఉంటుంది దీంట్లో అయితే. సింపుల్ ఇక్కడ మీరు రిజిస్టర్ నెంబర్ అయితే యాక్టివేట్ చేయండి అండ్ ఫోటో క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకో స్టెప్ చూపిస్తుంది, దాంట్లో మీ అడ్రస్ అనేది ఫిల్అప్ చేసేయండి. ఫిల్అప్ చేసేసి మీరు సబ్మిట్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడొచ్చి ఫోటో చూపిస్తాను, ఆ ఫోటోలాగా వస్తుంది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ ఫాస్ట్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి మీకు ఇక్కడ ఎన్ని ఎంక్వైరీస్ అని వస్తుంది. సో అందులో మీకు కొన్ని నంబర్స్ అయితే ఉంటాయి, ఆ నంబర్స్కి అయితే కాల్ చేయండి. సో ఒకవేళ మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్కి ఏమైనా మీరు డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మీరు ఒక నెంబర్ అనేది టైప్ చేయాలి, ఆ నెంబర్ అయితే నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ గురించి కానీ లేదా ఫాస్ట్ ట్యాగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సింపుల్ మీరు డయల్ ప్యాడ్లో 400 అని డైల్ చేయండి. డైల్ చేయగానే మీరు ఆటోమేటిక్గా మన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ సెంటర్కి అయితే కనెక్ట్ అవుతారు. దాని తర్వాత మీరు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ అడగండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో ఈ విధంగా మీరు ఎయిర్టెల్ ఫాస్ట్ ట్యాగ్ని ఫ్రీగా పొందొచ్చు, అలానే మీరు ఆన్ ద వేలని మీరు రీఛార్జ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో అలా మీరు ఆర్డర్ చేసే కానీ మీకు ఒక 2 మంత్స్లో వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇంకా రాలేదనుకోండి కాల్ చేయండి, వాళ్ళు మీకు చెప్తారు ఎలా ఎప్పుడు డెలివరీ చేస్తాం అవన్నీ డీటెయిల్స్ అయితే చెప్తారు. సో అంతే, ఇది ఎలా అప్లై అంటే మనకి మిర్రర్కి ఎలా అతికి పెట్టాలన్నా కూడా ఈజీగానే ఉంటుంది, మనకి సింపుల్ ట్యాగ్ చేసేసి అతికి పెట్టి ఉంటుంది. సో అతికి పెట్టే ముందు కొంచెం మీరు గ్లాస్ని అయితే క్లీన్ చేస్తున్నారు. సో ఇది వీడియో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మెంబర్స్ షేర్ చేయండి అండ్ ఫస్ట్ మా ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్.